श्रीयांजनेयम् प्रसन्नांजनेयम् श्रीयांजनेयम् प्रसन्नांजनेयम् अनुजवम् मरुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि अन्न श्लोकं इंदिलो मनोजवं मरुततुल्यवेगं अनि रेंडु विशेषणालु वाडारु मनस्सु एंत वेगंतो वेडुतुंदो अंत वेगंगा वेळ्ळगलिगिन वारु मरुततुल्यवेगं वायु एंत वेगंगा वेडुतुंदो अंत वेगंगा वेळ्ळगलिगिन वारु एंदुकु रेंडु विशेषणालु वेयडं एंदुकु ई रेंडिटिलो ए विशेषणान्नि वाडिनप्पटिकी कूडा अदि अपारमैनटुवंटि वेगान्नि तेलियजेसेटटुवंटिदे कानी ई रेंडु विशेषणालु वेयडं वेनक अंदुलो ओक प्रधानमैनटुवंटि तत्वमु इमिडि उंदि स्थूलभूतमु सूक्ष्मभूतमु अनि रेंडु उंटायि स्थूलभूतालु पृथ्वी आपस तेजोवायु आकाशालु भूमि नीरु निप्पु गाली आकाशमु पंचभूतालनी स्थूलभूतालंटारु वीटिलो कोन्नि असलु कदलकूडदु कदलवु भूमि उंदनुकोंडि भूमि तन चुट्टू तानु तिरुगुतुंदि तप्प भूमि इंकोकला कदलकूडदु अला कानी कदिलिते उपद्रवं संभविस्तुंदि भूकंपमु अंटारु काबट्टि भूमि कदिलिए अवकाशं उंडदु నీరు కదిలినా పరమేశ్వరుడు దానికి నియమం పెట్టాడు పల్లం ఎటుంటుందో అటే నీరు వెళ్ళాలి తప్ప పల్లం లేనటువంటి వైపుకి నీరు ఎక్కదు అగ్నిహోత్రం ఉందనుకోండి పైకి ఎక్కాలి తప్ప కిందకి వెళ్ళదు ఇవన్నీ కూడా శివ మహాపురాణంలో వ్యాస భగవానుడు చెప్తాడు ఇవి సృష్టి చేసినప్పుడు పరమేశ్వరుడు పంచభూతములకు శాసనం చేశాడు हव्यं महति देवानां कव्यं कव्या सिनापपि पाकंच कुरुती वह्निहि शंकरस्यैव शासनात् अनि नीरु किंदकि वेळ्ळकपोते बियंलो नीळ्ळु पोसिनप्पुडु अन्नं वंडुकोवडं एला अग्निहोत्रं पैकि राकुंडा किंदकि वेळ्ळिपोयिंदि अनुकोंडि अप्पुडु असलु पचनं एला चेस्तां अन्नं एला वंडुतां शरीरंलो वेडि एला निलबडुतुंदि नीरु किंदकि वेळ్ళింది अनुकोंडि అప్పుడు దాహం వేసినప్పుడు నీళ్లు పుచ్చుకోగానే కిందకి వెళ్లి కడుపులోకి విడితే కదూ ప్రాణాలు నిలబడడం సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్ భవస్య పరమాత్మనః అంటాడు వ్యాస భగవానుడు భవుడు అన్న పేరుతో పరమేశ్వరుడు నీటి రూపంలో ఉండి క్రిందకి వెళ్ళేటటువంటి అలవాటు కనుక అది నోట్లో పోసుకోగానే కడుపులోకి వెళ్లి ఆ నీటి చేత ప్రాణములు నిలబడుతున్నాయి వేదం ఒక మాట చెప్తుంది ప్రాణములను వెనక్కి తీసుకురాగలిగిన శక్తి నీటి యందున్నది అని ఆ శక్తిని ఈశ్వర తత్వంగా పూజ చేస్తారు అందుకే స్పృహ తప్పిపోయిన వాడికి ముఖం మీద నీళ్లు కొడితే మళ్ళీ చైతన్యం ఆవహిస్తుంది అని అలా పరమేశ్వరుడు ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క లక్షణాన్ని పెట్టాడు పెట్టినప్పుడు భూమి కదలదు నీరు కదిలినా పల్లానికి కదులుతుంది అగ్ని కదిలినా క్రిందకి విడుతుంది ఆకాశము అసలు ఎప్పుడు కదలదు ఇక కదిలేటటువంటి అపారమైన వేగం ఉన్నది వాయువు ఒక్కటే వాయువు యొక్క వేగము ఎంత అంటే చెప్పడం చాలా కష్టం అది దాన్ని స్థూలభూతం అంటారు వాయువు ఎంత వేగంగా విడుతుందో హనుమ కూడా అంత వేగంగా విడతారు సూక్ష్మభూతం మనసు నా మనసు చూపించండి అని అడిగారు అనుకోండి సాధ్యం కాదు నా కంటి రెటీనా చూసుకోవాలన్నా చూసుకోవచ్చు నా గుండె చూడాలి అనుకుంటే వైద్యుడి దగ్గరికి వెళ్తే ఏదో తెర మీద కనపడొచ్చు కానీ నా మనసు చూపించండి అని అడిగారు అనుకోండి అది చూపించడం ఎవరికి సాధ్యం కాదు అది సూక్ష్మభూతం సంకల్ప వికల్ప సంఘాతము అంటుంది వేదాంత శాస్త్రం అటువంటి సూక్ష్మభూతమైనటువంటి మనస్సులోంచి సంకల్పములు ఆలోచనలు వస్తాయి మళ్ళీ దాన్ని విడిచిపెట్టేస్తుంది వికల్పము ఇంకో ఆలోచన తీసుకొస్తూ ఉంటుంది అటువంటి సూక్ష్మభూతమైనటువంటి మనసు యొక్క వేగాన్ని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు ఈ క్షణంలో కళ్ళు మూసుకుంటే కాశీపట్టణం వెళ్ళిపోగలదు ఈ క్షణంలో స్మరించినంత మాత్రం చేత వెంకటాచలం వెళ్ళిపోగలదు
అంత వేగంగా వెళ్ళగలిగినటువంటి శక్తి ఉన్నది. జవం అన్న మాటకి వేగం అన్న మాటకి తత్వతః ఏమీ భేదం లేదు, రెండూ ఒకటే. అమరకోశాన్ని పరిశీలిస్తే మనోజవం అన్నప్పుడు జవం అన్న వేగమే, మారుతతుల్య వేగం అన్న వేగమే. రెండు విశేషణాలు వేయడానికి కారణం స్థూలభూతాల్లో వాయువు ఎంత వేగంగా వెళ్ళగలదో దానికన్నా వేగంగా వెళ్ళగలిగిన ఇంకొక భూతం లేదు స్థూలభూతం. సూక్ష్మభూతాల్లో మనసంత వేగంగా వెళ్ళగలిగినటువంటిది ఇంకొకటి లేదు. ఈ రెండిటితో సమానమైన వేగంతో వెళ్ళగలిగినటువంటి వారు హనుమ ఒక్కరే. అయితే ఇది ఏ విధంగా ఆయనకి కితాబు, వేగంగా వెళ్ళడం మంచిదే కానీ మన మనసు వేగంగా వెళ్ళిన కారణం చేత అన్ని వేళలా మనకి ఉపయోగం జరుగుతోందా? ఓ పూజకి వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అంటాడు. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అన్నప్పుడు పరమేశ్వరుడు చెయ్యి చాపాడని, మీరు నీళ్లు పోశారని, ఆయన చెయ్యి తడిసిందని, మీరు ఉత్తరీయంతో తుడిచారని మీకు కనపడాలి. కానీ నోరు హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అంటుంది, మనసేమో ఆఫీసులో నిన్న సగం రాసి వదిలేసినటువంటి ఫైల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈశ్వరుడు అంటాడు, నాకు ఇవన్నీ అక్కర్లేదు, పైన నువ్వు పట్టుకొచ్చినటువంటి ఉపకరణములతో నాకు సంబంధం లేదు, నాకు మనసు అక్కడ పిడితే నేను తీసుకుంటానంటాడు. మయ్యేవ మన ఆదత్స మయి బుద్ధిం నివేశయ అంటాడు గీతాచార్యుడు. నా ఎందు మనసుంచు, నా ఎందు బుద్ధి పెట్టు, అది నాకు కావాలంటాడు. అలా మన మనసుని ఈశ్వరుడి దగ్గర పెట్టేయడానికి అదో వస్తువు అయితే అందరూ యోగులైపోదురు. కానీ అది మన మాట వినదు, అది మనని యాంత్రీకరించి వేరొక చోటికి వెళ్ళిపోతూ ఉంటుంది అపారమైనటువంటి వేగంతో. అలా వెళ్ళిపోయేటటువంటి వేగం ఉన్నటువంటి మనసు మనకి ఉన్నంత మాత్రం చేత భగవంతుడి దగ్గర మనం మన మనసుని ఉంచలేకపోతున్నాం. మరి హనుమకి శరీరానికి అంత వేగం ఉంది, ఇక మనసు యొక్క వేగం చెప్పనలవి కాదు. మరి అటువంటప్పుడు ఆయనకి అది ఏ విధంగా ఉపయుక్తం అంటే, ఈ వేగము జవము రెండు ఉన్నప్పటికీ కూడా ఒక్క హనుమ యందు ఒక విశేషమైనటువంటి లక్షణం ఉన్నది. అందుకే ఆయనకి ఒక బిరుదునామం ఒకటి ఉన్నది. సాధారణంగా అది లోకంలో ప్రచారంలో లేదు, కానీ ఆయనను ఒక బిరుదునామంతో పిలుస్తారు, అసాధ్య సాధక అని ఆయనకి బిరుదు. అసాధ్య సాధక అంటే నేను మీతో ఒక మాట చెప్పాను అనుకోండి, ఇది చేయగలరా అని, లోకంలో ఏ ఒక్కడూ కూడా అంగీకరించి తల ఊపడు నేను చేస్తానని. అటువంటి అసాధ్యమైనటువంటి కార్యాలు ఏ ఉంటాయో వాటిని చాలా హేళగా పెద్ద కష్టపడకుండా ఆయన సాధిస్తారు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, సముద్ర లంఘనం, 100 యోజనముల సముద్రాన్ని ఇట్నించి అటు దూకుతారా అని అడిగాను అనుకోండి, నీకేమైనా బుద్ధి ఉందా అని అడుగుతారు. ఎవరు దూకుతారు, ఎవరు సంకల్పం చేస్తారు? అందుకే మహర్షి ఈష అంటారు. అది హనుమ ఒక్కరే చేశారు, అసాధ్య సాధక. అశోకవనాన్ని భంజించాలి, అది ఏమైనా తేలికైన విషయమా? అశోకవనాన్ని భంజించినటువంటిది స్వామి హనుమ ఒక్కరే. 67 కోట్ల మంది వానరులు పడిపోతే సంజీవనీ పర్వతాన్ని తీసుకొచ్చినటువంటిది హనుమ ఒక్కరే. ఎక్కడ కాంచనలంక దక్షిణంలో, ఎక్కడ ఉత్తరాన కైలాసపు ఋషభము అనేటటువంటి పర్వతాల మధ్యలో ఉన్న సంజీవనీ పర్వతం, దాన్ని ఇంత దక్షిణం నుంచి అంత ఉత్తరానికి వెళ్ళి ఆ పర్వతాన్ని తీసుకురావడం అనేటటువంటి సంకల్పం కూడా ఎవరూ చెయ్యరు. కానీ స్వామి హనుమ ఒక్కరే అటువంటి దాన్ని సాధించారు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.